చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. పెరిగిందంత ఆశ్రమంలోనే చాలా బాగా చదివేవాడిని. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్టు. ఇంజనీరింగ్ చేయడానికి ఈ ఊరు వచ్చాను. మా ఊర్లో అందరూ నేను చక్కగా నీట్గా ఉంటానంటారు, కానీ ఇక్కడ అందరూ మంచి మంచి బట్టలు, క్యాన్వాస్ షూస్ వేసుకొని బోర్ కొడితే మల్టీప్లెక్స్లకు వెళ్ళి దానికి ముందు ఒక ఆట బౌలింగ్ ఆడి ఈరోజు తిన్న రెస్టారెంట్లో రేపు తినరు. యూస్ చేసి బోర్ కొడుతుందని మొబైల్స్ని, కలర్ నచ్చలేదని బళ్ళని మారుస్తూ ఉంటారు. నా కళ్ళతో వీళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటే ఓ పెద్ద సెలబ్రేషన్లా అనిపిస్తుంది, కానీ నా లైఫ్ ప్రతిదానికి లెక్కలేసుకోవడంతో సరిపోతుంది. బాగా ఆకలిస్తే మెనుకా చూసి ఆర్డర్ చేసే ధైర్యమూ లేదు. ఇష్టమైన షూలు బట్టలు కొనుక్కోవడానికి నా దగ్గర బడ్జెట్ ఉండదు. ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే నయమైందన్న సంతోషం కంటే ఇంత ఖర్చయిందన్న బాధే ఎక్కువగా ఉండేది. నా లాంటి వాళ్ళ జీవితాలు ఇంతేనని సరిపెట్టుకున్నా వీళ్ళు మళ్ళీ దాన్ని ఎత్తి చూపించి నన్ను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేశారు. అప్పుడే శివాని నా లైఫ్లోకి వచ్చింది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లల్లో ఆస్తి, ఒక్కగానొక్క కూతురు. తనకెందుకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళేది, మంచి మంచి బట్టలు కొనిపెట్టేది, పెద్ద పెద్ద హోటళ్లలో భోంచేశాం. ఇన్నాళ్ళు నేను దూరం నుంచి చూసే ఆ సెలబ్రేషన్ని నా జీవితంలోకి తీసుకొచ్చింది. తను ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేదు, తను లేకపోతే నేనేంటో నాకే తెలియదు. నా ఉద్దేశంలో శివాని కేవలం ఓ అమ్మాయి కాదు, షీ వాస్ పీస్ ఆఫ్ మైండ్. మాకు బాగా డబ్బున్న వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఇదే. వాళ్ళకి ఏది కావాలి ఏది వద్దని సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉంటుంది, కానీ నాలాంటి వాళ్ళకి దొరికిందాంతో సరిపెట్టుకోవాలి. నో మోర్ చాయిస్. వీళ్ళెవరూ అనుభవించిన కష్టాన్ని నేను అనుభవించాను. నో అదర్ చాయిస్. అందుకే నా లైఫ్ని ఆ చూస్ చేసుకునే పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. సరి తప్పుల మధ్య సరిగ్గా ఉన్న వాళ్ళెవరికీ మోసం జరగదు అంటే అలాంటి తప్పు చేయడంలో తప్పు లేదు అని చూస్ చేసుకున్నాను. నన్ను నువ్వు అరెస్ట్ చేయలేదు అనగా ఇక్కడికి రావాలనుకున్నది కూడా నా చాయిస్. ఎంతవరకు ఉండాలన్నది కూడా నా చాయిస్. ఐ మీన్ నేను గల్లంతయ్యాననేది కేవలం నీ ఇమాజినేషన్ అనగా, అది నిజం అవ్వాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఆ డేటా నీ చేతికి దొరకాలి. కాలేజ్ టాపర్గా బయటికి రావడానికి నేను చేసే పనికి సంబంధం లేదు. నాలాంటి వాళ్ళు 10-15 ఏళ్ళు కష్టపడితే చేరుకునే ఎత్తుని కేవలం 3 సంవత్సరాల్లో చేరుకోవడానికి ఒక ప్లాన్ దొరికింది. ఈ షార్ట్ కట్ సక్సెస్కి ఒక కీ కావాల్సి వచ్చింది. ఆ కీని కనిపెట్టి వాడికో హలో చెప్పడం కూడా జరిగింది. వాడు రెగ్యులర్గా వెళ్ళి కాఫీ షాప్లో ఉద్యోగానికి చేరాను.